వెంకటగిరి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం కొడల సమీపంలోని ఎంపీడీఓ ఆఫీసు ప్రక్కన ఉన్న సంగమిత్ర భవనంలోని జనరిక్ మెడికల్ షాపు ఎదుట రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి వర్షపు నీరు చేరింది. సైడు కాలువల్లో మురికినీటి కుంటల్లో ఉండవలసిన ప్రాణాంతకమైన దోమలు ఈ నీటి నిల్వలపై చేరాయి. ఈ నీటిలో చనిపోయిన కప్పలు ఉండడంతో వెంకటగిరి పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిందనే విషయం కంటికి కనిపించినట్లు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు మండల మొత్తం ప్రజలు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఏఓ కార్యాలయాల చుట్టూ రోజు కనీసం 1000 మంది సంచరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోనే శ్రేవా దృక్పథంతో ప్రజల శ్రేయస్సు కోరి వారి ద్రాహర్తిని తీరుస్తున్న కురుగుండ్ల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కూల్ వాటర్ చలివేంద్రం ఉంది. ఈ చలివేంద్రంలో రోజు 100 మంది దాహర్తిని తీర్చుకుంటూ ఉంటారు. ఈ నీటి నిల్వపై జనరిక్ మెడికల్ షాపు యజమాని మాట్లాడుతూ, ఇక్కడ సైడ్ కాలువ లేనందున నీరు నిల్వ చేరిందని, దోమల బెడద ఎక్కువయిందని, ప్రజల రోగాల బారిన పడే అవకాశం ఉందని, వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి నీరు నిల్వ లేకుండా చేయాలని అన్నారు. ఇక్కడ సంఘమిత్ర కార్యాలయంలో అన్న సంజీవుని జనరిక్ షాపు నడుపుతున్నారు. నేను ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నా. ఇక్కడ చిన్నపాటి వర్షం వచ్చినా కానీ నీళ్ళు ఆగిపోతున్నాయి. ఈ చుట్టుపక్కల ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసులు ఉన్నా కానీ ఇక్కడ రెస్పాన్స్ అయితే లేదు. ప్రతి చిన్న వర్షం వచ్చినా కానీ నీళ్లు ఆగిపోతున్నాయి. దీని మీద త్వరగా సైకాలు లేకపోవడం వల్ల ఇలా ఆగిపోతున్నాయి అని అనిపిస్తుంది. మీరు మున్సిపాలిటీ వాళ్ళు త్వరగా యాక్షన్ తీసుకొని దీన్ని తక్షణమే దీన్ని రికవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను.